నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పెదపాడు మండలం పెదపాడు త్రాగునీటి ట్యాంక్ ఫిల్లర్ బ్యాడ్ ను పరిశీలిస్తున్న డిపిఓ విశ్వనాథ్ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ ఏలూరులో విధులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ను సిబ్బందిని హెచ్చరించారు. రానున్న వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకుని సీజన్ వ్యాధులను కట్టడి చేయడంలో భాగంగా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు తేదీ జూన్ 29 నుండి జూన్ 11 వరకు చేపట్టామని టీడీపీ శ్రీనివాస్ విశ్వనాథ్ ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మధ్యం ల్యాండ్ శాండ్ మైన్స్ మాఫియాలకు ప్రభుత్వం క్యారఫ్ అడ్రస్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే హున్నం హనుమంతరాయ్ చౌదరి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ లీడ్ క్యాంప్ డైరెక్టర్ ఆవిల్ తిప్పేస్వామి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆజు శివశంకర్, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టికాయేస్తే ఈనాడు రంగులు చేస్తున్నారు. అది ఏదో బొమ్మ అంటారు, వాళ్ళు కూడా క్లియర్గా చెప్తారు. ఫోటోలు కావచ్చు, ఇటువంటి ముఖ్యమంత్రులు పెట్టున్నారు, అందరూ కూడా మీరు కావచ్చు పెట్టుకుని, కానీ ఆ పరిస్థితి ఏ పరిస్థితి కూడా బొమ్మలు ఉంది అని చెప్పారు. సరే సార్, దాన్ని దాన్ని డబ్బే ఇస్తారని మొట్టమొదలు ఆ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ రెడ్డి కానీ రాబట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంక రెండవది అంటే ఇంక అన్ని పరిపాలనన్నీ కూడా వట్టి మాఫియాలే, వేరేది లేదు, 100% మాఫియానే. శాండ్ అంటే మొత్తం శాండ్లు మొదలు పెట్టాడు. వాళ్ళకు విపరీతంగా రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగిలిన వాళ్ళంతా వాళ్ళ పార్టీ చెప్పుకునే వాళ్ళంతా కూడా వాళ్ళ మంత్రులే అంటారు. నేను చెప్తే నేను బుక్ చేస్తే ఉండి వస్తామని తీసుకురాదు అని ఇంకో మంత్రి అంటాడు. నేను బుక్ చేసి 10 దినాలు అయినా గురించి రాలేదంటాడు. ఇంకో ఎంపీ అంటాడు రఘురామకృష్ణరాజు, ఆయన కూడా శాండ్లో బాగా దొరికి చేస్తా ఉంది. ఒక మంత్రి అంటారు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంతవరకు దృష్టి పెట్టుకోవడం నేను అసలు భాగ్యాదరాజు ఆయన మినిస్టర్ సంబంధించిన మినిస్టర్ అంటారు. 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక మాయమైంది అని అంటాడంటే ఎంత అధ్వానంగా ఉండదు వీళ్ళ పరిపాలన కూడా. ఇంక రెండోది బ్రాందీ షాప్ ఏడ దేశంలో ఏడలేదు కదా, నీకు ఏడాది ఈ బ్రాండ్లు ఏడా ఆడ దొరుకుతాయా? వాడు ఏదో ఒకటి చెప్తాడు రాజశేఖర్, ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే రేట్లు పెంచితే తాకేలు తగ్గుతారు. అది కరెక్టే కాదు, దేని రేట్లు పెంచితే ఇటు నుండి 8 రూపాయలు కొనుక్కొస్తారు, అటు నుండి కంపూర్ కొని దాంట్లో పాగోళ్ళు కొనుక్కొస్తారు, కొత్త కోట్లు కొనుక్కొస్తారు, అన్ని చోట్ల అదంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ అది కూడా ఒక మాఫియా తయారైతుంది. నీవే తయారు చేస్తున్నావు మాఫియా అని ఎట్లా వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు చేస్తే వాళ్ళే తయారైతే వాళ్ళే మాఫియా అవుతారు. ఎట్లా వాళ్ళు తయారవుతారంటే యాడ్ బిజినెస్ గురుంబ తయారు చేసేవాళ్ళు, ప్రసాదం చేసేవాళ్ళు, గాంధీ చేసేవాళ్ళు, ఎక్కడొక్కడ తయారవుతారు, యాడ్ నుంచి తోలేవాడు తయారవుతారు. మేమంతా కూడా అప్పుడు మధ్య నిషేధం పెట్టినప్పుడు ఇక్కడ ఒక నాయకుడు నాయకుడు పెద్దవాడు ఆయన మాకు అంటే మా పార్టీలో ఇంకో పార్టీలో ఇంకో పార్టీ పోయి ఇప్పుడు ఆ పార్టీలో పెట్టారు. ఎవరు సుధాకర్ నాయుడు అట్లా వాళ్ళు మనమంతా కూడా డైలీ పేపర్ చూస్తున్నాం. వాళ్ళంతా కూడా ఏడాది చీమకుర్తి అది ఒంగోలు జిల్లా ఎక్కడ విపరీతంగా ఉన్నాయి, అక్కడ తూర్పుగోదావరి జిల్లా ఉన్నాయి కూడా అందరూ కూడా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కళ్యాణదుర్గం వాళ్ళు కూడా ఆయన కూడా ప్రార్థించుకుంటారు. అది వేరే విషయం అంటే వాళ్ళ పార్టీ క్రమమే ఎట్లా అనుకుంటారు, వాళ్ళే పిలిపించి అక్రమంగా వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఇప్పించుకునేది కాకుండా వాళ్ళు మెయిన్స్ కూడా రా అంటే గనులు కూడా రాపించుకునే మెయిన్స్లో బాగా బాగా అన్నింటిలో బాగా. ఇప్పుడు ఇక్కడ ఈ సంస్కృతి కళ్యాణంలో కూడా వచ్చింది, అది కూడా ఒక మెయిన్ పాయింట్. కళ్యాణంలో కూడా ములుకలేడు అనే టిప్పని పాల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే రాపించుకున్నట్టు పుకారు ఉంది. కమ్మదూరు మండలం కమ్మదూరు రామకొండ దగ్గర అది కూడా ఉంది, అది కూడా ఆలోచన చేయండి. అందరూ కూడా వాళ్లే కాకుండా ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు పూర్తి స్థాయిలో. అది కూడా నేను అన్ని చోట్ల కూడా కరెక్ట్ తప్ప ఇంకో కార్యక్రమమే లేదు.
అన్నిట్లో కూడా విద్యుత్ ఏడు తక్కువ అంటారు, విపరీతమైన రేట్లు పెట్టారు. మేము వస్తే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు రాను రాను తగ్గిస్తామని చెప్పాడు. ఈవిడ వాళ్ళు మేమంతా ఇంకా పూర్తిగా తీసేస్తామన్నాడు. అన్నీ కూడా రేట్లు పెంచి పూర్తి స్థాయిలో పెంచారు. ఇంకా బీజేపీ ప్రభుత్వం కూడా బుద్ధి లేదు, వీళ్ళు కూడా ఈ వీళ్ళు కూడా బుద్ధి లేదు. ఎప్పుడంటే వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా డీజిల్ ఉండగా డీజిల్ పెట్రోల్ దినదిన పెరిగిపోతూ ఉంటుంది, విపరీతంగా పెంచుతున్నారు. వాళ్ళు ట్యాక్స్లను తీసేస్తే కూడా మనకి ఎవరైనా రైతులకు చంద్రబాబు నాయుడు ₹2 తగ్గించాడు. మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకు తగ్గిలేదు, తగ్గకూడదని మేము డిమాండ్ చేస్తాం. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉండేది కాదు, గబ్బబట్టి పూర్తిగా గబ్బబడింది. ఇప్పుడు ఇప్పటికే పూర్తి స్థాయిలో గబ్బబడింది. దీన్ని సెటిల్ చేయకపోతే 150 కాదు కదా, ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేలకు 50 కూడా పంచలేదు, ఇంకొక 10 పంచలేదు. పూర్తి స్థాయిలో రాబోయే దినాల్లో పూర్తి స్థాయిలో దెబ్బతింటుందని చెప్పి నేను చెప్పేస్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా పరిపాలన చేపట్టుకుంటాడు. ఆయన మాలను రెడ్డి తప్ప ఇంకెవరు ఇంపార్టెంట్ పోస్టులు అందరూ కూడా బీసీలు ఎస్సీలు ఎవరన్నా అంటే కూడా వాళ్ళు క్యాస్ట్ పోస్టులు వర్గమాల పోస్టులు ఇచ్చేది. క్యాస్ట్ పూర్తి స్థాయిలో కులానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అజయ్ కుమార్ కలాం రెడ్డి కానీ ఇంకెవరు ఆరెడ్డి ఆరో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అందరూ కూడా ముఖ్యమైన వాళ్ళంతా కూడా వాళ్ళ ముఖ్యులంతా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ కూడా కావచ్చు కానీ వాళ్ళ కులస్తులు అది రఘురాకృష్ణారాజు వేరే కులస్తులు కాబట్టి అనుకుంటాడు. చేసింటే వాడు బయటకు వచ్చిన పరిస్థితి అది కూడా అట్లా పరిస్థితి అట్లా అన్నీ కూడా మూడో కాకుండా ఇంకోటి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎట్లా మద్యం చెప్తారంటే ఏడాది దూరు పేరు లేదంట, దానికి సంబంధం లేదు. 10 రూపాయలు వేసుకొని 100 రూపాయలు పెట్టినారు. 10 రూపాయలు దాన్ని 500 రూపాయలు 200 రూపాయలు పెట్టి తాగమంటే ఎవరు తాగుతారు? చీపులు ఇక్కడ కంటే అధ్వానం ఉండేది కాదు. వాళ్ళదే నాటిదా వాళ్ళవే అన్నీ కూడా సార్ ఏడ బ్రాండ్లు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది బ్రాండ్ అడుగుతారు. ఏదో మ్యాక్డౌన్లో అవన్నీ నాకు ఎదురు చేస్తారు ఉంటాడు. ఆయన మాలను రెడ్డి తప్ప ఇంకెవరు ఇంపార్టెంట్ పోస్టులు అందరూ కూడా బీసీలు ఎస్సీలు ఎవరన్నా అంటే కూడా వాళ్ళు క్యాస్ట్ పోస్టులు వర్గమాల పోస్టులు ఇచ్చేది. క్యాస్ట్ పూర్తి స్థాయిలో కులానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అజయ్ కుమార్ కలాం రెడ్డి కానీ ఇంకెవరు ఆరెడ్డి ఆరో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అందరూ కూడా ముఖ్యమైన వాళ్ళంతా కూడా వాళ్ళ ముఖ్యులంతా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ కూడా కావచ్చు కానీ వాళ్ళ కులస్తులు అది రఘురాకృష్ణారాజు వేరే కులస్తులు కాబట్టి అనుకుంటాం. చేసింటే వాడు బయటకు వచ్చిన పరిస్థితి అది కూడా అట్లా పరిస్థితి అట్లా అన్నీ కూడా మూడో కాకుండా ఇంకోటి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి 50 సీట్లని 50% ఓట్లని 151 సీట్లని కూడా అధికారం. ఇంక రెండోది భూదండ అంటే ఎవరు స్థలాలు ఇవ్వాలంటే ఎవరు వద్దంటారు కానీ అందరూ స్థలాలు ఇచ్చాం, మేము ఇచ్చాం అందరూ స్థలాలు, అందరికీ స్థలాలు ఇచ్చాం. దాంట్లో పీక్కొని ఎనికిచ్చేది ఒక పాయింట్ అయితే ఏడో కొండల గుట్టలు ఏడో నాకు సంబంధం లేకుండా భూమిలో కొనిచ్చేది రెండో పాయింట్ అయితే కొనే భూమి అంతా కూడా అక్రమాలు అంటే వాళ్ళతో వాళ్ళు ఎవరైతే అమ్మే వాళ్ళతో మాట్లాడుకునేది అది 2 లక్షల రూపాయలు చేసేది 25 లక్షలు చేపించేది, 2 లక్షలు చేసేది 15 లక్షలు చేపించేది. వాళ్ళ దాంట్లో వాళ్ళకు 5 లక్షలు ఇచ్చేది మిగిలిన 10 లక్షలు తీసుకునేది. పూర్తి స్థాయిలో ఏడవ కొండ గుట్టల్లో కూడా 50 లక్షలు కొన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పేపర్లో కూడా జ్యోతి పేపర్లో కూడా చూసాం. పూర్తి స్థాయిలో అన్యాయం అక్రమం దాంట్లో కూడా శాండ్లు కూడా పూర్తిగా చూస్తున్నారని చెప్తున్నాను. ఫ్రెండ్ అయిన తర్వాత విశాఖలో ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. కరోనా వల్ల మా బ్రతుకులు చిన్నభిన్నం అయ్యాయని ప్రభుత్వం ఆదుకోవాలని ఫోటో వీడియోగ్రాఫర్స్ జీవితాలు ఆదుకుని రుణాలు ఇప్పించవలసారని కోరారు. ఫోటోగ్రాఫర్ లైక్ వర్దిల్లాలి 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 వర్దిల్లాలి.
అందరికి నమస్కారం. నా పేరు కృష్ణ ప్రసాద్, కిట్టు అంటారు. ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ విశాఖపట్నంకి ప్రెసిడెంట్గా, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలో కాదు భారతదేశం అంతా ఫోటో వీడియోగ్రాఫర్ల పరిస్థితి అత్యంత దారుణీయంగా ఉందండి. దాదాపు రాష్ట్రంలోనే 16 మంది ఫోటో వీడియోగ్రాఫర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు షాపు అద్దెలు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో మా ఫోటో వీడియోగ్రఫీ రంగం ఉంది. అందరినీ అందంగా తీర్చిదిద్దే మా బ్రతుకులు ఈరోజు ఏమాత్రం కూడా ఆదుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామండి. దయచేసి అందరికీ మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారికి మా ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ద్వారా తెలియజేయనిది ఏమంటే, అయ్యా మీరు అన్ని చేతి వృత్తుల వారిని ఆదుకున్నట్టు మా రంగాన్ని కూడా ఆదుకోండి, ఆత్మహత్యల్ని ఆపండి. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా కెమెరా బంద్ని ఒక మౌన పోరాటంలాగా కేవలం మీ దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో ఈ సమయంలో మేము ఈ మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మా ఫోటో వీడియోగ్రాఫర్ రంగాన్ని ఆదుకోండి, మాకు వడ్డీ లేని రుణాల్ని ఇప్పించండి, అలాగే మాకు సబ్సిడీలు ఇప్పించండి, అలాగే మాకు ఒక కార్పొరేషన్ ఇప్పించండి, ఫోటో వీడియోగ్రాఫర్లకి మెడికల్ కార్డు ఫెసిలిటీ ఇవ్వండి. ఈ రంగాన్ని నమ్ముకొని ఉన్న మేమందరం ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాదల రమేష్ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మేము రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో కూడా ఈరోజు ఈ బంద్ కార్యక్రమం చేస్తున్నాం, మౌన పోరాటమే చేస్తున్నాం. అందరి స్టూడియోల ముందు కూర్చొని మేము మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మరొక్కసారి ఈరోజు మేము మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల కుటుంబాలు అందరి తరపున గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ప్రార్థిస్తున్నామండి. కాపులకు ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మెండపేట నియోజకవర్గ జనసేన అధికారి ప్రతినిధి శెట్టి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఏడుది రోడ్లో గల రైస్ మిల్ మీడియాలో సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ కాపులకు ఏ పథకాలు అమలు చేస్తున్నావని, కాపు కార్పొరేషన్ పరిధిలో వస్తున్నాయని లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. వీటిపై మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి కోరాలని ఎందుకు ఉలుకుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతా శ్రీను, సత్యశ్రీను, వాసిరెడ్డి అర్జున్, బండారు సతీష్, మామిడాల మనోకృష్ణ, మోటపల్లి జానీ, వంగారవి, ఆచంట రమేష్, శాఖ నాగేంద్ర, కలపల కొండబాబు, శెట్టి సాయి, సర్పార్పు రెడ్డి సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా అభినందనలు. నా పేరు శెట్టి రవి, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ అధికారి ప్రతినిధిని. ఈ కాపు రిజర్వేషన్ అంశం మీద గత 1 వారం రోజులుగా వస్తున్న విషయాలన్నీ మీకు అందరికీ తెలిసినాయే. అధికార పార్టీ ఏ అనేక విధాలుగా ఇచ్చే పథకాలన్నీ కూడా కాపు కార్పొరేషన్గా లెక్కలు చెప్తున్నారు. ఆ లెక్కలపై మా అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్వేతపత్రం విడుదల చేయమంటే ఎందుకు ఉలిక్కుపడుతున్నారో మాకైతే తెలియడం లేదు. ఒక్కటి మాత్రం మీరు గమనించాలి, జనసేన పార్టీ మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్కి 9 షెడ్యూల్లో పెట్టించి నేను కాపు రిజర్వేషన్ సాధిస్తానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి మేము ఉన్నాం. గతంలో తెలుగుదేశం హయాంలో ఏమీ చెప్పలేదు, అందులో మీరు భాగస్వాములు కింద ఉన్నారు కదా అని కొంతమంది విమర్శిస్తున్నారు. అది మా కాపు ప్రతినిధులే. వాళ్ళందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు కాపు రిజర్వేషన్ అంశం మాట్లాడారో మీకు గుర్తు లేకపోతే గత వీడియోలన్నీ కూడా మీరు చూసి తెలుసుకోండి. మెండపేట జనసేన పార్టీ గత 4 రోజులుగా కాపు రిజర్వేషన్లపై పథకాలపై వచ్చినటువంటి సార్వజనీనటువంటి పథకాలన్నింటికి అన్నింటినీ కూడా కాపులకు ప్రత్యేకంగా ఇచ్చినట్టు పత్రికల్లో పతాక శీర్షికలుగా పెట్టి ప్రచారం చేస్తూ ఉంటే దాని మీద ఇది సరికాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు
డెస్ నోట్ రిలీజ్ చేస్తే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఈ నాయకులందరూ స్పందిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాపు రిజర్వేషన్లు అనే అంశం జరగదు అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పుడు మీరందరూ ఏమైపోయారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు రైతు భరోసా అనే పథకం ఉంది. ఆ పథకం 13,500 కోట్లు ఇచ్చింది, 49 లక్షల మంది రైతులకి ఇచ్చింది. అందులో 7,54,000 మంది కాపు రైతులు ఉన్నారు. మిగతా రైతులు ఎవరు, ఏ కులానికి చెందిన వ్యక్తులు అని చెప్పి చెప్పమని ప్రశ్నిస్తూ ఉంటే, దాని మీద శ్వేతపత్రం ప్రకటించమని చెప్తూ ఉంటే ఒక మాజీ ఎమ్మెల్యే గారు అంటాడు, మీరు నెట్లో లాగిన్ అయ్యి చూస్తే ఆ లెక్కలన్నీ వస్తాయని అంటున్నాడు. ఆ లెక్కలు ఒకసారి మాకు చూపించండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఏ వెబ్సైట్లో ఉన్నాయో చెప్పమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు అంతేకాకుండా కాపుల మీద అంత ప్రేమ ఉంటే కనుక కౌలు రైతులుగా 60% పైగా కాపులే ఉన్నారు. కౌలు రైతులు, కౌలు రైతులకు ఇచ్చేటువంటి పథకాలను ఓసీ రైతులకు మాత్రం లేదని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అని చెప్పి చెప్పారు, చెప్పి కాపుల్ని చిన్న చూపు చూశారు. మరి దీనిపై ఒక్కరు కూడా స్పందించలేదు. ఎందుకు స్పందించలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. నిజంగా మీకు కాపుల మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటే కనుక ఈ కౌలు రైతుల మీద కాపు కార్పొరేషన్ ద్వారా ఈ కౌలు రైతులకి మీరు లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేయండి, మీ నాయకుని ప్రశ్నించండి. ఆ రకంగా మీరు ముందుకెళ్ళండి, తప్పితే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు విమర్శలు చేస్తే మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకటే నినాదం, కాపు రిజర్వేషన్కి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. ఈ కాపు కులంలో మీరు అనేక అపోహలు కల్పించి మనకున్న ఐక్యతను పాడు చేయొద్దు. కాపు రిజర్వేషన్ సాధ్యం రిజర్వేషన్లు జనసేన బీజేపీ కలయికలో సాధ్యం, దాని త్వరలోనే కార్యాచరణ చేపడడానికి మా పవన్ కళ్యాణ్ గారు తుది అడుగులు చేస్తున్నారు. అంతవరకు మీరు ఎదురు చూడండి. కాపు రిజర్వేషన్ అన్నది ఎంత ముఖ్యమైనదో కాపు జనం అందరూ కూడా, కాపు నాయకులు అందరూ తెలుసుకోవాలి. వీళ్ళు ఇచ్చే తాయిలాలు, చిన్న చిన్న తాయిలాలన్నీ కూడా కాపు రిజర్వేషన్ని పక్కదోవగా పట్టిద్దారంటే మేము ఒప్పుకుండే ప్రసక్తి లేదు. కాపు రిజర్వేషన్కి కాపు జాతి గాడ్ ఫాదర్ ముద్రగడ పద్మనాభం గారు సైతం పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలికిన విషయం మీరు అందరికీ తెలిసిన విషయమే. అలాగే గతంలో అవంతి సీని గారు ముద్రగడ పద్మనాభం గారిని కాపు రిజర్వేషన్ అంశం ఎత్తుకున్నాడు, ఆయన రాజకీయ నిరుద్యోగి దానికోసం ఎత్తుకున్నాడని అలాంటి అభాండాలు కూడా ఎత్తని కూడా మీరు సిద్ధపడ్డారు. ఈ రోజున ఈ కాపు తాయిలాలను చూసి చూపెట్టి కాపు రిజర్వేషన్ అంశం గురించి మీరు ప్రస్తావన చేయడం లేదు. మన అధికార పార్టీలో ఉన్న కాపు ప్రజాప్రతినిధులు అందరూ ఒక మాట చెప్పండి, కాపు రిజర్వేషన్కి మీకు ఇష్టమా ఇష్టం లేదా, కాపు రిజర్వేషన్కి మీరు కట్టుబడి ఉన్నారా లేదా. కాపు రిజర్వేషన్కి కట్టుబడి ఉంటే అందరూ ఒక దాటి మీద వచ్చి కాపు రిజర్వేషన్ సాధ్యం పవన్ కళ్యాణ్తోనే అవుద్ది. దీనికోసం మనం ప్రయత్నాలన్నీ కలిపి సమిష్టిగా కలిపి చేద్దాం, దానికి మీరు అందరూ సహకరిస్తారని, కాపు రిజర్వేషన్ త్వరలో సాధిస్తామని, అది పవన్ కళ్యాణ్ బీజేపీ కలయికతోనే సాధ్యమని మేము తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి విమర్శలు చేసినా కాపు రిజర్వేషన్ అంశం మీద మేము ప్రతిఘటిస్తానికే, దానికి సమాధానం చెప్పడానికి మేము ఎల్లవేళ్ళ కూడా జనసేన పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మీరు అందరూ గమనించి కాపు రిజర్వేషన్కి మీరు అందరూ కట్టుబడి ఉంటారని తెలియజేస్తూ నమస్కారం. అనంతపురం జిల్లా సింగమల నియోజకవర్గం సింగమల మండలంలో లోరూరు గ్రామంలో మైనర్ బాలికను అపహరించిన ముగ్గురు వాలంటీర్స్ ఇద్దరు యువకులతో కలిసి అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను తమ నోటికి గుడ్డలు గట్టిగా కట్టి బలవంతంగా కారులో ఎక్కించుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లారు. మేము యాక్చువల్గా మిషన్ కుట్టుకుంటా ఉంటాం, దారాలు అయిపోవటంతో మా అమ్మ నాన్న వాళ్ళు తోటలోకి వెళ్ళారు, ఎవ్వరు లేకపోవడంతో మేమే వెళ్ళవలసి వచ్చి వెళ్తుంటే మాకు తెలియకుండానే మా వెనకల నుంచి వచ్చి మా మూతికి టైట్గా కట్టేసేసి మమ్మల్ని కార్లోకి లాక్కొని వెళ్ళిపోయారు. మేము కళ్ళు తెరిచి చూసేకే ఎక్కడున్నామో మాకు ఏమర్థం కాలేదు. ఎవరెవరు ఉన్నారంటే చంద్ర, శివరామ్, చందు, సవంతు, మధు ఈ 5 మంది మాకు కనిపించినారు. ఏం పని చేయరు, ఒకరు ముగ్గురు వాలంటీర్లు.
ఇంకొకరు ఎవరో తెలియదు, ఇంకొకరు ఏం చేయటం లేదు. సారలు పిలుచుకొచ్చారు, పోలీసులు సారలు పిలుచుకొచ్చారు మమ్మల్ని. ఇంతకొచ్చి ఇక్కడ స్టేషన్ లో మాకు ఎలాగైనా మాకు న్యాయం జరగాలి. మాది లోలూరు గ్రామం, సింగనవల మండలం. మేము మాకేం పని లేదు కాబట్టి మిషన్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో దారాలు అయిపోయినాయి, తెచ్చుకోవడానికి అంగడికి వెళ్తున్నాం. వెళ్తూ ఉండగా మా వెనక నుంచి వచ్చి టైట్గా కట్టేశారు, బట్టలతో కట్టేసి కార్లోకి లాక్కొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయాక మాకు కళ్ళు ఓపెన్ చేసి చూసేపాకి ఎక్కడున్నా మాకు తెలియదు. చూస్తే చంద్ర, మధు, ముత్యాలు, చంద్రముత్యాలు, శివరాము ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. వాలంటీర్స్ మధు, శివరాం, చంద్రశేఖర్ ముగ్గురు వాలంటీర్స్. ఇద్దరేమో తిరుగుతూ ఉంటారు. మాకైతే తెలియదు సార్, మేము కళ్ళు తెరిచి ఓపెన్ చేసి చూసేపాటికి ఎక్కడున్నా మాకే తెలియదు. లాస్ట్కి అయితే మమ్మల్ని పోలీస్ వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టినారు. నైట్కి మా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని పిలుచుకొని వెళ్ళిపోయారు. మాకు ఎలాగైనా సరే న్యాయం చేయాలి. మీరే కాబట్టి వద్దున మా పిల్లల భవిష్యత్తులో ఏం కావాలి సార్? వాళ్ళే వచ్చి దౌర్జన్యాలు చేస్తా అంటే ఏం చేయాలి సార్? మా పిల్లలు మేము ఇట్లా కేసుల్లో ఇరుక్కొని కానీ వాళ్ళే దౌర్జన్యాలు చేస్తా అంటే మేము ఏం చేయాలో చెప్పుగా. ఏదో మా క్యాస్ట్ అని వీళ్ళు ఇంతమంది వస్తే, వాళ్ళు అంతమంది వచ్చినారు, మా వాళ్ళనే కొట్టేకొస్తే రేపు పొద్దున ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు సార్? మరి వాళ్ళు వచ్చి ఎవరికి ఏం జరిగినా, అన్యాయం జరిగినా వాళ్ళదే బాధ్యత, ఆ రెండు క్యాస్ట్లదే బాధ్యత. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం మద్యం ల్యాండ్ శాండ్ మైన్స్ మాఫియాలకు ప్రభుత్వం క్యారఫ్ అడ్రస్గా మారింది. మాజీ ఎమ్మెల్యే హున్నం హనుమంతరాయ్ చౌదరి అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ లీడ్ క్యాంప్ డైరెక్టర్ ఆవిల్ తిప్పేస్వామి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆజు శివశంకర్, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 60 సార్లు కోర్టు మొట్టికాయేసి అయ్యా రంగులు చెడిపండి అంటే కూడా ఇంకో ఈ రంగు చేద్దాండి మేము అది అని చెప్పి కోర్టు పోయి తర్వాత కూడా మీరు ముదులు మీకు బుద్ధి లేదని చెప్పాడు. తర్వాత కూడా అంటే కూడా మొట్టికాయేసి ఈనాడు రంగులు చేస్తున్నారు. అది ఏదో కోర్టు బొమ్మ అంటారు వాళ్ళు కూడా క్లియర్గా చెప్తారు. ఫోటోలు కావచ్చు ఇటువంటి ముఖ్యమంత్రులు పెట్టున్నారు వాళ్ళు కూడా మీరు కావచ్చు పెట్టుకుని కానీ ఆ పరిస్థితి ఏ పరిస్థితి కూడా ఏడు బొమ్మలు ఉంది అని చెప్పారు. సరే సార్, దాన్ని దాని డబ్బే ఉపయోగిస్తారని మొట్టమొదలు ఆ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నుండి కానీ రాబట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంక రెండవది అంటే ఇంక అన్ని పరిపాలనన్నీ కూడా ఒట్టి మాఫియాలే, వేరేది లేదు, 100% మాఫియానే. శాండ్ అంటే మొత్తం శాండ్లు మొదలు పెట్టాడు. వాళ్ళకు విపరీతంగా రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంక మిగిలిన వాళ్ళంతా వాళ్ళ పార్టీ చెప్పుకునే వాళ్ళంతా కూడా వాళ్ళ మంత్రులే అంటారు. నేను చెప్తే నేను బుక్ చేస్తే ఉండి వస్తామని తీసుకురాదు అని ఇంకో మంత్రి అంటాడు. నేను బుక్ చేసి 10 దినాలు అయినా ఇంటికి రాలేదంటాడు. ఇంకో ఎంపీ అంటాడు రఘురామకృష్ణరాజు, ఆయన కూడా ఛానల్లో బాగా దొరికి చేస్తా ఉంది. ఓ మంత్రి అంటాడు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంతవరకు దృష్టి పెట్టుకోవడం నేను అసలు భాగ్యాదరాజు ఆయన మినిస్టర్ సంబంధించిన మినిస్టర్ అంటారు. 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక మాయమైంది అని అంటాడంటే ఎంత అధ్వానంగా ఉండదు వీళ్ళు పరిపాలన కూడా. ఇంక రెండోది బ్రాండీ షాప్ ఏడ దేశంలో ఏడలేదు కదా, నీకు ఏడ నీ బ్రాండ్లు ఏడ ఆడేదని దొరుకుతాయా? వాడు ఏదో ఒకటి చెప్తాడు రాజశేఖర్ ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే రేట్లు పెంచితే తాగేలు తగ్గుతారు. అది కరెక్టే కాదు, దేనికి రేట్లు పెంచితే ఇటు నుండి 8 రూపాయలు కొనుక్కొస్తారు, అటు నుండి కంపూరు దాంట్లో పాగోళ్ళ కొనుక్కొస్తారు, కొత్త కోట్ల కొనుక్కొస్తారు, అన్ని చోట్ల అదంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ కొనుక్కొస్తారు. అది కూడా ఒక మాఫియా తయారైతే ఉంది. నీవే తయారు చేస్తున్నావు మాఫియాని, ఎక్కడ ఎట్లా వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు చేస్తే వాళ్ళే తయారైతే వాళ్ళే మాఫియా అవుతారు. ఎట్లా వాళ్ళు తయారవుతారంటే యాడ్ చేసిన కుటుంబాలు తయారు చేసినారు, ప్రసాదం చేసేవారు, గ్రాంతి చేసేవారు, ఎక్కడొక్కడ తయారవుతారు, వాటి నుంచి తోలేవాడు తయారవుతారు. మేమంతా కూడా మధ్య నిషేధం పెట్టినప్పుడు ఇక్కడ ఒక నాయకుడు నాయకుడు పెద్దవాడు ఆయన మాకు అంటే మా పార్టీలో ఇంకో పార్టీలో ఇంకొక పార్టీ పోయి ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీలో పెడతారు.
ఏడాది చీమకుర్తి అది ఒంగోలు జిల్లా ఎక్కడ విపరీతంగా ఉన్నాయి అక్కడ తూర్పుగోదావరి జిల్లా ఉన్నాయి కూడా అందరూ కూడా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కళ్యాణ్ మోహన్ కూడా ఆయన కూడా స్థాపించుకుంటారు అది వేరే విషయం అంటే వాళ్ళ పార్టీ క్రమమే ఎట్లా అనుకుంటారు వాళ్ళే పిలిపించి అక్రమంగా వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఇప్పించుకునేది కాకుండా వాళ్ళు మెయిన్స్ కూడా రా అంటే గనులు కూడా రాపించుకునే పరిస్థితిలో బాగు బాగా అన్నింటిలో బాగాలి ఇప్పుడు ఇక్కడ ఈ సంస్కృతి కళ్యాణంలో కూడా వచ్చింది అది కూడా ఒక మెయిన్ పాయింట్ కళ్యాణంలో కూడా ములుకలేడు అనే తిప్పనపాల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే రాసుకున్నట్టు పుకారు ఉంది కంబదూరు మండలం కంబదూరు రామపుకోట దగ్గర అది కూడా ఉంది అది కూడా ఆలోచించేయండి అందరూ కూడా వాళ్లే కాకుండా ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు పూర్తి స్థాయిలో అది కూడా నేను అన్ని చోట్ల కూడా కరెక్ట్ తప్ప ఇంకొక కార్యక్రమమే లేదు అన్నింటిలో కూడా విద్యుత్ చేయడం తక్కువ అంటారు విపరీతమైన రేట్లు పెట్టారు మేము వస్తే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు రాను రాను తగ్గిస్తామని చెప్పాడు ఇప్పుడు వాళ్ళు మేము అంతా ఇంకా పూర్తిగా చేస్తామన్నాడు అన్నీ కూడా రేట్లు పెంచి పూర్తి స్థాయిలో పెంచారు ఇంకా బీజేపీ ప్రభుత్వం కూడా బుద్ధి లేదు వీళ్ళు కూడా ఈ వీళ్ళు కూడా బుద్ధి లేదు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా డీజిల్ ఉడగా డీజిల్ పెట్రోల్ దినదినా పెరిగిపోతూ ఉంటుంది విపరీతంగా పెంచుతున్నారు వాళ్ళు ట్యాక్స్లను తీసేస్తే కూడా మనకి ఎవరైనా రైతులకు చంద్రబాబు నాయుడు రెండు రూపాయలు తగ్గించాడు మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకు తగ్గలేదు తగ్గకూడదని మేము డిమాండ్ చేస్తాం ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉండేది కాదు గబ్బబట్టి పూర్తిగా గబ్బబడేది దేవుడు ఇప్పటికే పూర్తి స్థాయిలో గబ్బబట్టింది దీన్ని సెటిల్ చేయకపోతే 150 కాదు కదా ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యే యాడైనా కూడా పనిచేయలేదు ఇంకొక 10 మంది 50 పనిచేయలేదు పూర్తి స్థాయిలో రాబో దినాల్లో పూర్తి స్థాయిలో దెబ్బతింటారని చెప్పి నేను చెప్పేస్తున్నాను ఇప్పటికైనా బుద్ధి చేసుకొని సరిగ్గా పరిపాలన చెప్పారు ఆయన మళ్ళీ రెడ్డి తప్ప ఇంకెవరు ఇంపార్టెంట్ పోస్టులు అందరూ కూడా బీసీలు ఎస్సీలు ఎవరన్నా అంటే కూడా వాళ్ళ క్యాస్ట్ పోస్టులు వర్గమాల పోస్టులు ఇచ్చేది క్యాస్ట్ పూర్తి స్థాయిలో కులానికే ప్రాధాన్యతున్నాడు అజయ్ కుమార్ కలాం రెడ్డి కానీ ఇంకెవరు ఆరెడ్డి ఆరో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అందరూ కూడా ముఖ్యమైన వాళ్ళంతా కూడా వాళ్ళ ముఖ్యులంతా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళ కులస్తులు అది రఘురాజా వేరే కులస్తులు కాబట్టి అనుకుంటున్నాడు పక్కన చేసింటే వాడు బయటకు వచ్చిన పరిస్థితి అది కూడా అట్లా పరిస్థితి అట్లా అన్నీ కూడా మూడో కాకుండా ఇంకోటి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎట్లా మద్యం చెప్తారంటే ఏడాది ఊరు పేరు లేదంట దానికి సంబంధం లేదు 10 రూపాయలు వేయబట్టి 100 రూపాయలు పెట్టినారు 10 రూపాయలు దాన్ని 500 రూపాయలు 200 రూపాయలు పెట్టి తాగమంటే ఎవరు తాగుతారు చీపు లిక్కర్ కంటే అధ్వానం ఉందని కాదు వాళ్ళదే నాటిదా వాళ్ళవే అన్ని కూడా సార్ ఏడ బ్రాండ్లు ఉన్నాయి వాళ్ళకి కావాల్సింది బ్రాండ్ అడుగుతారు ఏదో మ్యాక్డౌన్ అవన్నీ నాకు ఎదురు చెప్తారు ఉంటారు ఆయన వాళ్ళు రెడ్లు తప్ప ఇంకెవరు ఇంపార్టెంట్ పోస్టులు అందరూ కూడా బీసీలు ఎస్సీలు ఎవరన్నా అంటే కూడా వాళ్ళ క్యాస్ట్ పోస్టులు వర్గమాల పోస్టులు ఇచ్చేది క్యాస్ట్ పూర్తి స్థాయిలో కులానికే ప్రాధాన్యతున్నాడు అజయ్ కుమార్ కలాం రెడ్డి కానీ ఇంకెవరు ఆరెడ్డి ఆరో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అందరూ కూడా ముఖ్యమైన వాళ్ళంతా కూడా వాళ్ళ ముఖ్యులంతా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళ కులస్తులు అది రఘురాజా వేరే కులస్తులు కాబట్టి అనుకుంటున్నాడు పక్కన చేసింటే వాడు బయటకు వచ్చిన పరిస్థితి అది కూడా అట్లా పరిస్థితి అట్లా అన్నీ కూడా మూడో కాకుండా ఇంకోటి ఏదో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి 50 సీట్లని 50% ఓట్లని 151 సీట్లని కూడా అధికారం ఇంక రెండోది భూదండ అంటే ఎవరు స్థలాలు ఇవ్వాలంటే ఎవరు వద్దంటారు కానీ అందరూ స్థలాలు ఇచ్చాం మేము ఇచ్చాం అందరు స్థలాలు అందరికీ స్థలాలు ఇచ్చాం దాంట్లో పీక్కొని వెనక్కి ఇచ్చేది ఒక పాయింట్ అయితే ఏడో కొండల గుట్టలు ఏడో నాకు సంబంధం లేకుండా భూమిలో కొనిచ్చేది రెండో పాయింట్ అయితే కొనే భూమి అంతా కూడా అక్రమాలు అంటే వాళ్ళతో వాళ్ళు ఎవరైతే అమ్మేవాళ్ళతో మాట్లాడుకునేది అది 2 లక్షల రూపాయలు చేసేది 25 లక్షలు చేపించేది 2 లక్షలు చేసేది 15 లక్షలు చేపించేది వాళ్ళ దాంట్లో వాళ్ళకు 5 లక్షలు ఇచ్చేది మిగిలిన 10 లక్షలు తీసుకునేది పూర్తి స్థాయిలో ఏడ కొండ గుట్టల్లో కూడా 50 లక్షలు కొన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పేపర్లో కూడా జ్యోతి పేపర్లో కూడా చూసాం పూర్తి స్థాయిలో అన్యాయం అక్రమం దాంట్లో కూడా శాండ్లో కూడా పూర్తిగా చూస్తున్నారని చెప్తున్నాను.
రెండు అయిన తర్వాత